రెండు వేల పంతొమ్మిదిలో తిరిగి మీరే అభ్యర్థి ఖచ్చితంగా దాంట్లో మీకు అనుమానం ఓకే రెండు వేల పంతొమ్మిదిలో మీ ప్రణాళిక ఏంటి అసలు ఎన్నికలుగా మీ ప్రణాళిక ఏంటి ఎలాగ ముందుకు పోవాలనుకుంటున్నారు అసలుకి ఇప్పుడు చూసే రాష్ట్రంలో మీ ప్రభుత్వం లేదు సమస్యలు ఎక్కడొక్కడ ఉండిపోయాయి అధికార పక్షం పలగడం లేదు విద్యుత్ స్తంభాల కోసం నెలల తరబడి తిరగాల్సి వస్తుంది ఏదో అజీజ్ గారు మీకు ఫ్రెండ్ కాబట్టి అప్పుడప్పుడు ప్రజా సమస్యలు వినతి పత్రాలు తీసుకెళ్తే ఆయన మీకు పనులు చేసి పెడుతున్నారు అందరికీ అందరికిస్తా అజీజ్ గారికి కాదు జిల్లా మంత్రులు కావచ్చు కేంద్ర మంత్రి కావచ్చు కలెక్టర్ కావచ్చు ఎవరికైనా ఇస్తూ ఉంటారు అయితే ఇప్పుడు రెండు వేల పంతొమ్మిదిలో ఎలా వెళ్తారు ప్రజల మీరు ఏం సాధించాలంటే ఎన్నికల వ్యూహం ఏమిటంటారా ఎన్నికల వ్యూహం ముందు చెప్తే అది వ్యూహం కాదు నాగరాజు గారు మీ ప్రణాళిక అంటే ఎలా ఉండాలంటే మనం ఫలాన వ్యూహంలో ఎన్నికలకు పోతున్నాం పోయాం చేస్తున్నాం అని ప్రత్యర్థికి తెలిసిన వెంటనే మరో వ్యూహంలోకి వెళ్లే విధంగా ప్రత్యర్థికి ప్రత్యర్థికి అయోమయం కల్పిస్తూ ప్రత్యర్థిని గందరగోళంలో నెట్టివేసి ప్రత్యర్థి ఊహల్లో కూడా లేనట్టు వ్యూహాలతో ముందుకెళుతూ ఆ యొక్క వ్యూహాన్ని ప్రత్యర్థి పసిగట్టిన తర్వాత వెంటనే వ్యూహం మారుస్తూ అసలు మన వ్యూహం ఏమిటా అని పూర్తిగా ప్రత్యర్థికి లోపు ఎన్నికల పోలింగ్ అయిపోవడమే వ్యూహం వ్యూహాన్ని ఆ వ్యూహాన్ని బహిర్గత బహిర్గత పరచడం కానీ ఒక కోరిక మాత్రం నాకుంది నాగరాజు గారు నా కోరిక ఏమిటంటే నేను నూట నలభై ఒక్క రోజులు పాదయాత్ర చేశాను గత ఎన్నికల వేళ ప్రతి ఇంటికి వెళ్ళి దండం పెట్టి అంటే వాగిట్లో నిలుచుకొని దండం పెట్టా కొన్ని నేళ్లలో లోపలికి వెళ్ళి దండం పెట్టా అతి తక్కువ వేళ్లల్లో కూర్చొని రెండు నిమిషాలు మూడు నిమిషాలు మాట్లాడాను మూడేళ్ళు గత మూడేళ్లుగా ఎమ్మెల్యేగా ప్రతిరోజు అంటే ఊర్లో లేకుంటే తప్ప ఊర్లో లేకుంటే అంటే అసెంబ్లీలో లేదా పార్టీ మీటింగ్ హైదరాబాదు రెండు నాకు దేవస్థానాలు చర్చిలు మసీదులు అంటే నమ్మకం ఎప్పుడన్నా తీర్థాత్రులకు పోయినప్పుడు తప్ప ఊర్లో ఉంటే ప్రతిరోజు నాలుగు ప్రాంతాల్లో మూడు ప్రాంతాల్లో ఐదు ప్రాంతాలు తిరుగుతూ ఉంటా ప్రతి వీధి ఒక్కో ప్రాంతానికి ఈ మూడు సంవత్సరాల్లో యాభై నుంచి డెబ్బై సార్లు పోయి ఉంటాయి ఇప్పటికీ ఈ మూడు సంవత్సరాల్లో ప్రతి ప్రాంతానికి యాభై నుంచి డెబ్భై సార్లు పోయి ఉంటారు అయితే నా కోరిక ఏమిటంటే ఒక ఎమ్మెల్యేగా ప్రతి ఇంటికి వెళ్ళి పది నిమిషాల పాటు కూర్చుని వారితో మాట్లాడాలా నా రూరల్ నియోజకవర్గంలో ప్రతి ఇంటికి వెళ్ళి వారితో కూర్చుని పది నుంచి పదిహేను నిమిషాలు ఇరవై నిమిషాలు మాట్లాడాలా ఓపుకుండి గాడి తిరిగి అక్కడే మధ్యాహ్నం పూట ఉండాల మళ్ళీ ఓపుకుండిగాడి తిరిగి రాత్రి అక్కడే ఉండాల అంటే మామూలుగా నక్సలైట్లు కుటుంబాన్ని వదిలిపెట్టి తుపాకులు పట్టుకొని తమ నమ్మిన సిద్ధాంతం కోసం అడవులో పోతూ ఉంటారు జీవితకాలం త్యాగం అంకితో నక్సలైట్ల సిద్ధాంతం ఆర్ఎస్ఎస్ ప్రచారకులు జీవితంలో వివాహం కూడా చేసుకోకుండా తమ పూర్తి సమయాన్ని తాము నమ్మిన సిద్ధాంతం కోసం ఆర్ఎస్ఎస్ ప్రచారకులు పనిచేస్తూ ఉంటారు నక్సల సిద్ధాంతాలతో మీరు కాదు అదే చెప్తున్నా మీకు ఒక రాజకీయ కార్యకర్తగా ఒక రాజకీయ కార్యకర్తగా పూర్తి స్థాయిలో ప్రజల మధ్యలో ఆ రోజు కూడా నాగరాజు గారు నూట నలభై ఒక్క రోజుల పాటు పాదయాత్ర అంటే అరగంట సేపు పాదయాత్ర చేసే పాదయాత్ర కాదది అది ఆషామాషీ పాదయాత్రగా చేయాల ఆ నూట నలభై ఒక్క రోజులు జనం మధ్యలో నేనుండా మధ్యాహ్నం ఉండ రాత్రి ఉండ ఇంటికి వచ్చింది వన్ ఫార్టీ టూ డే ఈసారి ఒక ఎమ్మెల్యేగా ప్రతి ఇంటికి వెళ్ళి కొన్నిసారి దండం పెట్టుకోవచ్చు వాకిట్లోకి వెళ్ళి ఈసారి దండం కాదు ప్రతి ఇంట్లో కూడా పది నుంచి పదిహేను నిమిషాల పాటు కూర్చొని వారితో మాట్లాడాలా ఒక ప్రతిపక్ష పార్టీ శాసనసభ్యుడిగా ఆ ప్రాంతాల్లో నేను చేసిన అభివృద్ధిని వాళ్ళకి తెలియజేయాలా వారు ఇంకేదైనా నా వైపు నుంచి ఆశిస్తే ఒక ఎమ్మెల్యే ఎలా ఉండాలో కోరుకుంటే వారి భావాలు కూడా తెలుసుకోవాలా ఒక ఎమ్మెల్యేగా ప్రతి ఇంటికి వెళ్ళి పదిహేను నిమిషాల పాటు కూర్చుని కొత్త సంప్రదాయానికి శ్రీకారం చుట్టాలా అన్న కోరిక నాకు బలంగా ఉంది నవంబర్ నెలలో దాన్ని ప్రారంభించబోతున్నా ఇప్పటికే ఒక అంచనా రగన్మోహన్ రెడ్డి గారిని ఏమైనా పిలిపిస్తారా ప్రారంభంగా